మండోదరి మీ కొరకు ఏకాంత మందిరంలో వేచి ఉన్నారు. సున్నాముని చెప్పు చందన. అలాగే ప్రభు. మండోదరి, ఏకాంతంగా మాట్లాడవలనో ఏమిటది? ప్రభు, పరకాంతను చెరిపట్టుట ధర్మవిరుద్ధమని మీకు తెలియదా? నా మాట విని జానకి మాతను శ్రీరామ ప్రభుకు అప్పగించండి. మీ దురాలోచన మన వంశాన్నే నాశనం చేయగలదు. ఆపు మండోదరి, నీ ధర్మ సూత్రం పట్టపురాణమని ఉపేక్షిస్తున్నాను. ఏది మంచో ఏది చెడో నువ్వు నాకు చెప్పగలేది. ప్రభు, మీరు ధర్మాన్ని చూడలేకున్నారు. మీరు వంటి ధీరులకి ఇది తగదు. తక్షణమే సీతను శ్రీరామ ప్రభుకు అప్పగించండి. మండోదరి, నా సోదరునిమ్మనిచ్చిన వాడికి తప్పక గుణపాఠం చెప్పేదా? ఇంకా నేను జానకి వద్దకు వెళ్ళవలే. ప్రభు, నా మాట వినండి. నా మాట విను. ఈ విందుని ఆరోగించు, ఆనందంగా ఉండు, లేదా సృష్టించిపోతావు. రావణ, ఓ పరిస్త్రీతో ఇలా మాట్లాడటం ధర్మ విరుద్ధమని నీకు తెలియదా? నా స్వామి శ్రీరామచంద్రుడు వచ్చి నన్ను తప్పక తీసుకువెళ్తారు. అప్పటి వరకు నేను ఈ ఆహారాన్ని సేకరించను. జానకి, శ్రీరాముడు ఒక నలుడు. ఈ స్వర్ణలంకలో అతనికి అడుగు పెట్టడం కూడా అసాధ్యం. మాలిని, ప్రభువు, నేను వచ్చేసరికి వైదేహి ఆహారం స్వీకరించాలి. అలాగే ప్రభు. సీతామాత, ఈ ఆహారం స్వీకరించండి. నేను శ్రీరాములు వచ్చే వరకు నేనే ఆహారం స్వీకరించను. మాలిని, ప్రభువు, వైదేహి ఆహారం స్వీకరించనదా? లేదు ప్రభు, ఎంత చెప్పినా వినడం లేదు. ఛాయ, ప్రభు, శ్రీరాముడు వస్తే తప్ప ఏ ఆహారము స్వీకరించరు. జంజాట, ప్రభు, ఒక్క అవకాశం ఇవ్వండి. సీతామాతను బ్రతిమాలైనా భయపెట్టైనా ఒప్పిస్తాను. మాలిని, నాకు అపజయం అన్నది అస్సలు నచ్చదు. జాగ్రత్తగా చూసుకోండి వైదేహిని. అలాగే ప్రభు. సీతామాత, నా మాట వినండి. ప్రభుకి కోపం తెప్పించొద్దు. నేను ఎవరి మాట వినను. సీతామాత, మీరు ప్రభు ఆగ్రహానికి గురి కాకండి. ఆయన మీ ప్రాణాలు తీయటం ఒక లెక్క. నాకు ఏ ప్రభు లేరు. శ్రీరాములు ఒక్కరే నా ప్రభు. ఈ రావణ ప్రభు ఎప్పటికీ కాడు. మాత, మీరు రామణాసుని గొప్పతనం అర్థం చేసుకోలేకపోతున్నారు. పదండి మాలిని, కొంచెం సమయం తర్వాత వద్దాం పదండి. సీతామాత, బాధపడకండి, తన మాట వినండి. మీకు సంతోషం కలిగే విషయం చెప్తుంది. అలాగే సరమా. మాత, నా పేరు త్రిజట. నాకు నేటి తెల్లవారుజామున ఒక కల వచ్చింది. అందులో నేను లంకపతనాన్ని చూశాను. శ్రీరామ ప్రభు విజయాన్ని కూడా చూశాను. అవునా, శ్రీరామ ప్రభుని చూసావా? అవును మాత. మీరు ఇంకా చిందించకండి. నా మాట విని ఈ ఫలములను శ్రీ ఆరగించండి. త్రిజట, బయట ఏదో కలకలం వినిపిస్తుంది, పా చూసి వద్దా. ఆగు వానరా ఆగు, ఎవరి నీవు? మాత, నా పేరు హనుమ. నేను రాముని దూతను, సీతామాతను వెతుకుతూ వచ్చాను. మరి తమరు? నా పేరు స్వయం ప్రభ. నేను ఈ బంగారు వనానికి కాపలా కాస్తూ ఉంటాను. ధర్మ కార్యానికై వచ్చినావు కావున అనుమతి ఇస్తున్నాను. ఎవరైనా చూచినచో నీ ప్రాణాలకు మొప్పు కలుగును. ధన్యవాదాలు మాత. ఇంత పెద్ద లంకలో మాతను ఎలా వెతకడం? ముందు ఈ వనాలలో చూస్తాను. ఓహో, ఆమె దుఃఖంగా ఉన్నారంటే మాత అయి ఉంటారు. సీతామాతకు జయము. ఏ, ఎవరు నీవు? దగ్గరికి రాకు.
భయపడకండి మాత, నేను రాముని దూతను, సుగ్రీవుని మంత్రిని. నా పేరు హనుమ. నమ్మిక ఎలా? ఇదిగోండి మాత, ప్రభు ముద్రిక. అవును నిజమే, ఇది ప్రభు ముద్రికే. ప్రభు శ్రీరామ. చింతించవలదు మాత, త్వరలోనే ప్రభు శ్రీరాముడు వచ్చి మళ్ళీ తీసుకువెళ్తారు. మళ్ళీ కలిసిన గుర్తుగా ప్రభుకి ఏమైనా ఇయ్యండి మాత. ఇదిగో హనుమ తీసుకో. నేను ఒకసారి లంకాపట్నంలో లంకేశ్వరిని చూసి వస్తా. అలాగే హనుమ. పరకాంతుని బంధించిన మహాపాపం. ఇది మీకు తెలియనిది కాదు. నా మాట మన్నించి సీతాదేవిని శ్రీరాముని వద్దకు పంపండి. సోదరా విభీషణ, నీకు మన సోదరికి జరిగిన అవమానానికి రక్తం మడగడం లేదా? ఇదా నీకున్న సోదరి ప్రేమ. సోదరా మీ మేలు కూడా చెప్తున్నాను. సీతాదేవిని బంధించి ఉంచిన మహాపాపం. ఇది జరిగినప్పటి నుండి మనకన్నీ అపశకునాలే ఎదురవుతున్నాయి. ఆమెని శ్రీరాముని వద్దకు పంపండి. రామునితో వైరి తగ రాముడిని ఒక నరుడు అని భావించకండి. ఆయన మహాపరాక్రమంతుడు, ఎంతో మంది రాక్షసుని మట్టి కల్పించిన వాడు. మరిచిత్ర కోరి వినాశము తెచ్చుకోవద్దు. భీషణ ఆపు నీ ధర్మ ప్రమోదం. మనకు చెడు కాలం సమీపించినది, అందువల్లే ఇటువంటి విపరీతమైన బుద్ధులు కలుగుతున్నాయి. ఎదుటవారి మంచి చెప్పినా మనం వినలేకున్నాము. చిన్నానా, మీరు మరీ ఇంత పిరికి వారేమిటి? మనం ఎంత బలసారులం, మనకి యుద్ధం ఒక లెక్క. ఇంద్రుడిని కుబేరుడిని మట్టి కరిపించాము కదా, ఈ నరుడు మనకు ఒక లెక్క. నాయనా తొందర పడవద్దు చిన్నవాడి, లంకేశ్వరుడు చేసినది ఘోర తప్పిద. ధర్మంను కాపాడమే నా కర్తవ్యం. ప్రహస్త ఏందా బయట కలకలం? బట్లారా బయట ఏంటా కలకలం? ప్రభు ఏదో చిన్న వానరం. బట్లారా ప్రవేశపెట్టుడు, చూసి సంతోషిద్దాం. దశకంట, నేను రాముని దూతను, సుగ్రీవుని మంత్రిని. నా పేరు హనుమ. మా జానకీ మాతను బంధించి తప్పు చేసినావు, ఆమెని తక్షణమే విడిచిపెట్టు. నేను తీసుకుని వెళ్ళి మా తండ్రి శ్రీరామ వద్ద చేర్చుతాను. ఏమి వానరా అల్పజీవి, నువ్వా నాకు మంచి చెడు చెప్పేది? నిప్పురవ ఎంత చిన్నదైనా దహించి వేయడంలో ఎన్నో రెట్లు గొప్పది. నేను అంతే. ఏమిటిది ఈ వానరాన్ని చూస్తుంటే ఏదో కలవరం అవుతుంది. కైలాస పర్వతాన్ని ప్రగలించినప్పుడు నంది ఇచ్చిన శాపము గుర్తుకొస్తుంది. నరులు వానరులు మమ్ము చంపెదరని ఆలోచన. అది నిజము కాదు కదా? ఎవరక్కడ ఈ వానరాన్ని బంధించి చిత్తెంచలో పెట్టండి. అలాగే ప్రభు. ఆగము ఆగము, వానరానికి తోక ముఖ్యము కదా, దానికి నిప్పు అంటించండి. రాస్త ప్రభు, మన వారందరినీ సభకు రమ్మను. అలాగే ప్రభు. రాత కుంభకర్ణ, మీరు కూడా మీ అభిప్రాయాలు చెప్పండి. విభీషుడు చెప్పాడు కదా. సోదరా రావణ, సీతను అపహరించే ముందే మా అందరి అభిప్రాయాలు అడగవలసింది. ఇప్పుడు ఏమీ చేసేది లేదు. అంటే విభీషణు వల్ల సంధి చేసుకోమంటివా? సోదరా మీరు ఏమి వినలేని స్థితిలో ఉన్నారు. మీ నిర్ణయం ఏదైనా మీ వెనుకలనే నా అడుగులు. ప్రభు మీరు ఆజ్ఞావండి. ఆ నర వానర్ తలలు నరికి మీ పాదాల వద్ద పెడతాను. ఈ దాసుడు ఉండగా మీకేమి చింత? సంతోషం, మీరు మా మేలు కోరేవారివి. ప్రహస్త ప్రభు, శత్రుల బలాబలాలు ఏంటో కనుక్కో. అలాగే ప్రభు.
ప్రభు, ఆ వానరం మన లంకాపట్టణాన్ని మొత్తం తగలబెట్టేసింది. అల్పజీవి, అదేమి చేసిద్ది? ఎటువంటిందో చూచి రండి. ప్రభు, మీరు విశ్రాంతి తీసుకోండి, ఇప్పుడే మన వారిని పంపేదా. అలాగే. ప్రభు, అది తిరిగి సముద్రం మీదగా వెళుతున్నది. పోనుండు పోనుండు. శ్రీరామ ప్రభుకు జయము. హనుమా, జానకిని చూచితివా? ఆ చూచితిని తండ్రి. ఇదిగోండి జానకి మాత చూడమని. ప్రభు, శత్రుపక్షం నుండి విభీషణుడు మీ దర్శనానికి వచ్చినాడు. ప్రవేశపెట్టు అనిలా. రామ పాహిమాం రక్షమాం, నా సోదరుడు ధర్మం తప్పాడు, అందువల్లే నేను మీ పక్షానికి వచ్చాను. అలాగే విభీషణ. ఏమి, ఇది ఒక మాయా? శత్రుపక్షం నుంచి వచ్చావు, నిన్ను నమ్ముట ఎట్లు? అవును ప్రభు, సొంత అన్ననే వదిలి వచ్చినాడు కదా. శాంతం, శ్రీరాముని నిన్నేమే మనందరిది కాగలరు. నిజమే ప్రభు, కానీ సొంత అన్ననే మోసం చేసిన వాడు మనల్ని మోసం చేయడం ఒక లెక్క. ప్రభు నిర్ణయాన్ని వినండి, ఆ తర్వాత మీ అభిప్రాయాలు చెప్పండి. నలా, నీవు సముద్రం దాటుటకు వంతెన నిర్మించు. అలాగే ప్రభు. విభీషణ, శత్రువు బలాబలాలేంటో చెప్పు. అలాగే ప్రభు. ప్రభు, నేను ఒకసారి ఆ రావణికి చెప్పి చూసేదా? ఆజ్ఞ ఇవ్వండి. అలాగే అంగదా, యుద్ధం మనకు అభిమతం కాదు కదా. ఆజ్ఞా ప్రభు. మీరు చెప్పింది నిజమే ప్రభు, కానీ ఆ రావణుడు వినకపోతే ఇంక సమరమే. అలాగే లక్ష్మణ. ప్రభు, మరి ఒక వానరం వచ్చినది. ప్రవేశపెట్టుడు. లంకేశ్వర, నా పేరు అంగదుడు, వాలి పుత్రుడిని. మీరు తక్షణమే జానకి మాతను విడిచిపెట్టండి, లేక మా వానర యోధుల చేతిలో మరణించక తప్పదు. నువ్వు నా స్నేహితుడు కొడుకువి కాబట్టి క్షమిస్తున్నాను, పో. లంకేశ్వర, ఇక యుద్ధము తప్పదు, లంక వినాశనము తప్పదు. ప్రహస్తా. ప్రభు, యుద్ధం పేరు మ్రోగించు. అలాగే ప్రభు. యుద్ధానికి సిద్ధం కండి. అలాగే ప్రభు. లక్ష్మణుడు మూర్చిపోయాడు. నేను వెంటనే వెళ్ళి సంజీవిని తెస్తా. రామ, నా మాట వినండి, లంకేశుణ్ణి చంపడం అంత సులభం కాదు, నా దగ్గర ఒక ఉపాయం ఉంది. అలాగే విభీషణ. లక్ష్మణ, నీవు లంకేశుని వద్దకు వెళ్ళి రాజనీతి నేర్చుకో. సోదరా, ఈ అహంకారి వద్ద నేను రాజనీతి నేర్చుకోవాలనా? నా మాట విను లక్ష్మణ. రావణ, నాకు రాజనీతిని బోధించండి. చెప్పాను కదా సోదరా, నన్ను చూసి అతను ముఖం పక్కకి తిప్పుకున్నాడు. లక్ష్మణ, నీవు
శిరస్సు వైపు నించున్నావా లేదా పాదాల వద్ద నించున్నావా? శిరస్సు వద్ద. విద్య నేర్చుకునేవాడు ఎప్పుడు పాదాల వద్ద ఉండాలి. పద లక్ష్మణ నాతోని. రామా. లంకేశ్వర, నీవు విభీషణుడి మాటైనా లేదా మీ సభలో ఉన్నవారి మాటైనా వింటే ఈ యుద్ధం తప్పేది కదా. రామా, ఆ రోజు వాళ్ళని చట్టు చేసి చంపినావు. ఈరోజు నన్ను నా స్నేహితుడు సాయంతో చంపినావు. లంకేశ్వర, ధర్మాన్ని నిలబెట్టడమే నా కర్తవ్యం. ప్రభు, నేను ఎంత చెప్పినా వినలేదు కదా ప్రభు. చూడండి ఇప్పుడు ఏ స్థితికి వచ్చినదో. మండోదరి, నీకు కావాల్సింది ఇదే కదా. సోదరా, మీరు ఏ ఒక్కరి మాట విన్నా ఈరోజు ఈ స్థితి తప్పేది కదా. మన లంకాపట్నం నాశనం అయిపోయేది కాదు కదా. ఆపు విభీషణ, శత్రుపక్షాన్ని చేరి సొంత అన్నని మోసం చేస్తావా? లంకేశ్వర, రాజనీతిని బోధించు. రామా, ఇంకా నేను మీకు బోధించగలది ఏముంది? హనుమ, జానకిని తీసుకొనిరా. అందరికీ హ్యాపీ పండుగ శుభాకాంక్షలు.